అన్న, నేను ఒక విషయం చెప్తాను, డైరెక్ట్గా స్టూడియో చెప్పాలి. మీరు నరేంద్ర మోడీ గురించి ఇంత బాగా అద్భుతంగా చెబుతున్నారు కాబట్టి, సరే చట్టం తన పని తాను చేసుకోబోతుంది, అదే చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనేది కథ మనం చాలా కాలంగా వింటున్నాం కదా. ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నారు కదా. ఈవెన్ వ్యక్తిగత హాజరుకు కూడా ఇవాళ ఆయన హాజరు కాకుండా ఉంటున్నారు. యాక్చువల్గా అయితే ప్రతి శుక్రవారం హాజరు కావాలి, దాని నుంచి కూడా ఉపశమనం పొందారు. దానికి కారణం నరేంద్ర మోడీ అని అంటారు. దానికి మీరేమంటారు? నేను ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు జైళ్ళకు పంపినది డిపార్ట్మెంట్ అని నేనే అంటున్నప్పుడు, నరేంద్ర మోడీ గారి సంబంధం లేకుండా డిపెండ్ అయినప్పుడు కదా, నేనేమన్నా డిపార్ట్మెంట్కు స్వేచ్ఛ ఉంది, ఎవరిని జైల్లో పెట్టాలి, ఎవరు జైల్లో పెట్టకూడదు, ఎప్పుడు పెట్టాలి, ఎందుకు పెట్టాలనే కాడ వాళ్ళకు స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ పరిధి దాటిస్తే ప్రభుత్వ కంట్రోల్కి వస్తుంది. ఇప్పుడు నేనేమన్నా కవితా అరెస్ట్ అయినా కేజ్రీవాల్ అరెస్ట్ అయినా డిపార్ట్మెంట్లో బాగా జరిగింది అంటున్నా కదా. డిపార్ట్మెంట్లో బాగానే జరిగింది నేను అంటున్నా కదా. ఇప్పుడు మీరు ఫలానోళ్ళు కనీసం కోర్టుకు విచారణకు హాజరు కాకపోవడానికి కూడా కారణం కేంద్రం అంటున్నారు కదా. కేంద్రం మోడీ మనం సిబిఐ మీద, సిబిఐ వైఫల్యాల మీద ఎంతైనా మాట్లాడదాం. సిబిఐ మీద మాట్లాడే బదులు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన అనుకో, ఇక డిపార్ట్మెంట్ స్వేచ్ఛ ఉండేదని మనం అనుకోలేము కదా. కొన్ని విషయాల్లో మనకు అనుకూలమైన నిర్ణయాలు డిపార్ట్మెంట్ చేసింది అనుకో కదా, చేసింది అనుకో, అప్పుడు మనం ఏమంటాం, వాడు డిపార్ట్మెంట్ గొప్పది అంటాం. టీడీపీ ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసింది, గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేశారు. దానివల్ల కొన్ని వేల కుటుంబాలు మాయి బాగుపడ్డాయి ఆ సమయంలో ఆయన చేసినప్పుడు. దాదాపు 22-23 వేల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటేనే ఎంతో రిస్క్ ఉంటుంది, ఎంతో ఇబ్బంది ఉంటుంది. కానీ ఆయన చేసిన సమయంలో 23 వేల ఉద్యోగాలు, 22 వేల ఉద్యోగాలు పైకి వచ్చేసినాయి. వేలాది మంది పిల్లలకు ఉన్నత విద్యావకాశాలు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళు కూడా సెటిల్ అయ్యారు. అంటే దాదాపు కొన్ని వేల కుటుంబాలు ఆయన వల్ల బాగుపడ్డాయి. కొద్ది మధ్యలో మళ్ళీ కొంత ఇబ్బంది ఏర్పడ్డది. మళ్ళీ వర్గీకరణ అంశం కీలక దశలు ఉన్నది. ఆయన మొన్న మాట్లాడాడు, ఎస్సీ వర్గీకరణ గతంలో చేసింది నేనే, ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దానికి అనుకూలంగా వచ్చారు, మళ్ళా వర్గీకరణ చేసేది నేనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కూర్చున్నప్పుడు, సుప్రీంకోర్టు ప్రక్రియ ముందుకెళ్తుంది, జడ్జిమెంట్ రిజర్వ్ ఉన్నది, 100% సుప్రీంకోర్టు వర్గీకరణ గ్రీన్ సిగ్నల్ తో నేను ఆశిస్తున్నా అనుకుందాం, ఆశిస్తున్నా. న్యాయం కోసం కొట్లాడేటువంటి కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉండాలి కదా, ఆశిస్తున్నా. మరి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ క్లియర్ చేస్తే అమలు చేయాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా, కంపల్సరీ. అంతే, కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచి ఇక్కడ. అవును, రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్రం చేసినా సుప్రీంకోర్టు చేసినా అమలు చేయాల్సింది ఎవరు? రాష్ట్ర జగన్ ఉంటే మాకు అమలు చేయడానికి విషయం మాకు రుజువు అయిపోయింది. వర్గీకరణ విషయంలో జగన్ అమలు చేయడం, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఉపసభలు ఆమోదించిన చట్టం చేసినప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అమలు చేయాలిగా? అనివార్యంగా చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం. ఉదాహరణకు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చారు. అవును, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మక్కికి మక్కి అమలు చేస్తలేవు. అంటే అక్కడ ఉండేటువంటి కులాలకి షేర్ చేశారు. నేను అదే వెసలు బట్టి ఇచ్చారు కదా చట్టంలో. కొన్ని ఇప్పటికి 10% అమలు చేయని రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటికి స్టిల్ ఓకే. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం ఉన్నాయనుకో, ఇప్పుడు సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ విషయంలో. అసలు లాయర్ని పెట్టలేదు కదా. ఓకే, లాయర్ని పెడితే ఏం చెప్పాలా, వాదించాలి కదా. లాయర్ని పెట్టలే సుప్రీంకోర్టులో, లాయర్ని పెట్టమని మేము పదే కోరినాం. అసలు లాయర్నే పెట్టలే. అంటే లాయర్ని పెట్టకపోవడం ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టులో వర్గీకరణ గురించి అనుకూలంగా వాదించొద్దు అని. మరి వర్గీకరణకు అనుకూలంగా వాదించొద్దన్న మనిషి ఒకవేళ వర్గీకరణ జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చినా వెంటనే అమలు చేస్తారని గ్యారంటీ ఉంటుంది? పెండింగ్లో పెట్ట ఏదో పెండింగ్లో పెట్టడానికి 100 శాఖలు ఉంటాయి. చిత్తశుద్ధి ఉంటే 1 డే పడుతుంది, చిత్తశుద్ధి లేకపోతే 1 ఇయర్ పడుతుంది. మళ్ళీ మీరు రోడ్ ఎక్కాల్సిందే కదా. అయితే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమో కేంద్రం తీసుకునే నిర్ణయాన్నైనా అమలు చేస్తాడు, ఎందుకంటే పొత్తులో ఉన్నాడు, గవర్నర్ నరేంద్ర మోడీ గారు అనుకూలంగా ఉన్నాడు కదా. ఈయన వర్గీకరణకు అనుకూలంగా వెంటనే అమలు చేస్తాడు. సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చినా వర్గీకరణ అమలు చేస్తాడు. అంటే ఇక్కడ వర్గీకరణ అమలు చేసే వ్యక్తులను కోరుకోవాలంటే మీరు చంద్రబాబు గారిని కోరుకోవాల్సిందే. అందులో అక్కడ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రూపంగా, ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవుతే మాకు వర్గీకరణ వేగవంతంగా అమలు జరుగుతుంది. ఓకే, సో సైద్ధాంతిక పరంగా మీరు దాన్ని అమలు చేయడానికి మీరు ముందుకెళ్తున్నారు. ఉద్యమం నేపథ్యం కూడా ఉంది దీంట్లో. అయితే ఇక్కడ కొంతమంది ఆంధ్రప్రదేశ్కి మీరు వెళ్ళిన సందర్భంగా సమ్ XYZ వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాళ్ళు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఈయనేదో ఆశించి పర్సనల్గా వచ్చారు ఇక్కడికి, అసలు ఆంధ్రప్రదేశ్కి ఏం పని మందకృష్ణ మాదిగి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. పేర్లు చెప్పుకుంటే చెప్తా,
నాకు పేర్లేదు నేను వేసి ఏంటంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇప్పుడు నేను వస్తే ఎవరికి నష్టమో గావాల నుంచి ఆ మాట వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వస్తే నేను వస్తే ఎవరికి సపోర్టో వాళ్ళు అనలేరు కదా, నేను ఎవరికి సపోర్ట్ ఇస్తే ఎవరికి నష్టమో కావాలంటారు కదా. అదే అర్థమైంది కదా, అలాగే కదా సేమ్ సామాజిక. అరే నాకు అర్థమైంది. ఆ సామాజిక వర్గ నేతలను దగ్గరికి పిలిపించుకొని మీటింగులు పెట్టించుకుంటూ భుజాలను చేసుకొని మాట్లాడుతున్నది ఎవరు? పాలకులే కదా అంటున్నాను నేను. సింపుల్ విషయం మరి ఇక అది కదా. అంటే ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చి వర్గీకరణ సపోర్ట్ చేసే వ్యక్తులకు నేను సపోర్ట్ చేసాను అనుకోండి, వర్గీకరణ వ్యతిరేక శక్తులకు కదా భయం, కానీ వర్గీకరణ వ్యతిరేక శక్తిగా ఇప్పుడు మేము అనుకూలం కాని శక్తిగా మేము జగన్ ఒడ్డీని చూస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఎవరైతే నన్ను ఆంధ్రప్రదేశ్ రావద్దు అంటున్నారో వాళ్ళందరూ జగన్ ఒడ్డీతో ఫోటోలు దిగిన వాళ్ళే కదా. సో జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నారు ఇదంతా. ఇంకెవరు మరి, మీరే చెప్పండి. ఇప్పుడు బయటకు వచ్చి పేపర్ స్టేట్మెంట్ ఇస్తుండ్రు నువ్వు రావద్దు అని చెప్పి. నేను దేశ పౌరుని ఎక్కడనే తిరుగుతాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని రావద్దు అని అడ్డం పడ్డారు. తెలంగాణ పౌరుడిగా నేను తిప్పాను. ఎందుకు తిప్పాను? భారత పౌరులు ఎవరికైనా దేశంలో ఎక్కడిని తిరిగే స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళ విధానాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉన్నది. ఎస్, మనకు అనుకూలమా వ్యతిరేకం పక్క పెట్టండి, భారత పౌరులుగా వాళ్ళకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది అని నేను తిప్పగలిగాను. అంతేందుకు ఇప్పుడు ఉండబడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు మీ అందరు తెలుసు, వరంగల్ పోతున్న రోజు, మహబాద్ పోతున్న రోజు, మహబాద్ పోతున్న రోజు అందరూ అడ్డం పడ్డారు కదా. మానుకుంటారు, మానుకోటకు పోతున్న రోజు ట్రైన్లు అడ్డం పడ్డారు. రోసే గారు ముఖ్యమంత్రి అడ్డం పడుతున్నప్పుడు తెలంగాణ శ్రేణులు ఉద్యమ శ్రేణులు అందరూ అడ్డం పడుతుంటే ఎంఆర్పిస్ ఒకటే స్వాగతించింది జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఎందుకు స్వాగతం? ఇదే రాజ్యాంగం ప్రకారంగా భారత పౌరులు ఎక్కడిని తిరిగే స్వేచ్ఛ ఉన్నది. అందరి భావాలు ఒకే తిరిగి ఉండకపోవచ్చు, ఒకరు అనుకూలంగా ఉంటారు, ఒకరు వ్యతిరేకంగా ఉంటారు. అనుకూలంగా ఉన్నోడు తిరగాలి, మనకు వ్యతిరేకంగా ఉన్నోడు తిరగద్దు అంటే ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామ పంచాయతీ ఉన్నది, అక్కడ వైసీపీ వచ్చింది, అయితే టీడీపీలు అక్కడ ఉండద్దా? లేదా టీడీపీ వచ్చింది వైసీపీలు ఉండద్దా? అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా. అట్లా నా అనుభవంలో అందరికీ తెలిసిన విషయం, చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ తిరగద్దు అన్న రోజు తిప్పింది ఎంఆర్పీసీ కర్రలు పుట్టుకుని రాజ్యాంగం ప్రకారంగా భద్రతిస్తూ రాజ్యాంగ పరమైన అంశాన్ని కాపాడడానికి, స్వేచ్ఛను కాపాడడానికి, హక్కును కాపాడడానికి. అట్లనే జగన్ బ్రోకర్ కూడా వ్యతిరేకిస్తున్న రోజుల్లో కూడా స్వాగతించింది ఎంఆర్పిసి. కాబట్టి భారత పౌరులు ఎక్కడిని తిరిగే స్వేచ్ఛ ఉండేది, కానీ న్యాయం మా జాతికి ఎక్కడ జరగాలో అక్కడ జరిపించాలంటే వర్గీకరణకు అనుకూల శక్తులకు నేను అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు వర్గీకరణకు అనుకూలమైన శక్తులకు సపోర్ట్ చేయడం కోసం నన్ను రావద్దంటాను. ఓకే, రావద్దంటే వాళ్ళ స్టేట్మెంట్ చూడడానికంటే ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడండి. వాళ్ళు సజ్జల దగ్గర కనిపిస్తారు అదే ఫోటోలు, వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర కనిపిస్తాయి అవే ఫోటోలు. అంటే వాళ్ళు మా జాతి వ్యతిరేకులు అనే కట్టు కదా, కదా అంటే జాతి ద్రోహులు కదా వాళ్ళు. సో వాళ్ళ గురించి, వాళ్ళ విమర్శల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు చెప్పండి, ఇప్పుడు కొడతామంటే భయం, పెడతామంటే ఆశ. నా జాతికి మేలు చేస్తామని ఒకరు వచ్చిండ్రు, నా జాతికి మేలు చేయమని ఇంకొకరు నిలబడ్డారు. నేను మేలు చేసే వాళ్ళ దగ్గరికి పోతా కానీ మేలు చేయని వాళ్ళ దగ్గరికి అయితే పోను కదా. సో ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలకు వెళ్ళొచ్చారు, గతానికంటే కూడా ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉంది, మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ ఎలా ఉండదంటే, మాదిగ కోణంలో చెప్తున్నా, మాదిగ కోణంలో చెప్తున్నా. మీరు కలిసింది కూడా అక్కడేగా, మాదిగ కోణంలో చెప్తున్నా. ప్రధానంగా మూడు కోణాలు మాదిగ జాతిని ఆలోచింపజేస్తున్నాయి. కమ్యూనిటీ మొత్తం ఫీలింగ్ ఏంది, ఎట్లుంటుందంటే మాకు వర్గీకరణ అయితేనే మా బతుకు బాగుపడుతుంది అనేది ఉంటుంది. అది సామాన్యుల్లో ఉంటుంది, అది విద్యార్థుల్లో ఉంటుంది, ఉద్యోగస్తుల్లో ఉంటుంది, మేధవర్గం ఉంటుంది. ఎందుకంటే సామాన్యుల గుండె చప్పుడు ఎంఆర్పిఎస్ వినిపించింది. అంటే ఎంఆర్పిఎస్ అనేది డిమాండు, ఎంఆర్పిఎస్ నినాదం ప్రతి మాది కుటుంబాలు ఉంటుంది. అది కాబట్టి వర్గీకరణ జరిగితేనే మన పిల్లలు బాగుపడతారు అనేది ఉంటుంది కదా ఫీలింగ్. వాళ్ళు నిరక్షరాశ్యంగా నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఉంటుంది కదా. వర్గీకరణ జరిగినప్పుడు, చంద్రబాబు చేసినప్పుడే మన పిల్లలు బాగుపడ్డారు. జగన్కు మనం ఓట్లేసాం కానీ జగన్ మనకు అనుకూలంగా కాదనే విషయం తేలిపోయింది. ఎట్లా తేలిపోయింది? సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టమన్నా మన తరఫున పెట్టకపోవడం తేలిపోయింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టినాయి, కేంద్ర ప్రభుత్వం కూడా లాయర్ పెట్టింది. కేసే ఆంధ్రప్రదేశ్ కేసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే లాయర్ని పెట్టలేదనేది, జగన్ మనకు అనుకూలంగా లేడు కాబట్టి పెట్టలేదనేది జనవల్ వెళ్ళిన సందేశం. సింపుల్ విషయం నెంబర్ వన్, అంటే మా జాతిని నిరక్షరాస్యులైనా విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ప్రభావితం చేసేది వర్గీకరణ అంశం నెంబర్ వన్. నెంబర్ టూ, ఆర్థికంగా మేము పేద కుటుంబం వాళ్ళం. అన్ని కులాల్లో పేదరికం ఎంత ఉంటుందో కానీ మాదిగ కులంలో పేదరికం ఎక్కువ, 90% ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మాదిగ కార్పొరేషన్ పెట్టిందని చెప్పుకుంటాడు,
కదా. అవును, కార్పొరేషన్ దాదాపు 56 పెట్టాడు, పెట్టిండు. ఏ కార్పొరేషన్ గురించి నేను మాట్లాడే స్వేచ్ఛ నాకు లేదనుకుంటే నాకు లోతులోకి వెళ్ళలేదు. మరి 5 ఏళ్ళలో 5 రూపాయలు ఖర్చు పెట్టలేదు కదా మాది కార్పొరేషన్కు. 5 ఏళ్ళలో 5 రూపాయలు ఖర్చు పెట్టాను కార్పొరేషన్ ఏదైనా ఉంటే మాదే. అంటే మేము ఆర్థికంగా మమ్మల్ని బాగు చేయడానికి ఆయన ఏం ప్రయత్నం చేయలేదానికి సాక్ష్యమే కదా. కార్పొరేషన్ కార్పొరేషన్ పెట్టిందే వీళ్ళకు ఆర్థికంగా సంక్షేమం తీసుకురావడానికి లేదు కదా. నంబర్ 2, నంబర్ 3, ఎన్నికల సమయంలో చూసేది ఏ జాతి అయినా ఏ కులమైనా ఏంటంటే మాకు ఎన్ని టికెట్లు ఇచ్చినాయి మా కులానికి అని చూస్తారా లేదా? రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా అంటే మా వాళ్ళకు ఎంత ప్రాతినిధ్యం ఇరిగిందని. ఇప్పుడు 29 అసెంబ్లీ నియోజకవర్గాలు అనుకో, పార్లమెంట్ 29 ఎస్సీ నియోజకవర్గాలు, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో 29 ఉన్నాయి ఇవ్వడానికి ఎస్సీలే. ఆయనకు పొత్తు లేదు కదా ఎవరికి, ఆయనే 29 మంది కేటాయించాలి. అందులో 19 మాదిగలకి ఇచ్చిండు, 10 మాదిగలకి ఇచ్చిండు. ఓకే, తేడా. ఓకే, కానీ టీడీపీతో బీజేపీ జనసేన పొత్తు ఉన్నది. ఈ పొత్తులో 4 పోయినాయి 29లో, ఆయన కేటాయించలేడు ఆ 4. కానీ 25 కేటాయిస్తాడు, 25లో 14 మాదిగలు, ఓకే, 11 మాలా. ఇప్పుడు చెప్పండి, మా రాజకీయ ప్రాతిధ్యం పెంచింది ఎవరు? చంద్రబాబు. మా రాజకీయ ప్రాతిధ్యం తగ్గించింది ఎవరు? జగన్. మాదిగ కార్పొరేషన్ పెట్టంది నిధులు ఇవ్వంది ఎవరు? జగన్. లాయర్ని పెట్టంది ఎవరు? జగన్. ఈ రీతిలో చూస్తే వర్గీకరణ జరిగితేనే మనకు మేలు జరుగుతుంది. చంద్రబాబు నేను చేసాడు కాబట్టి మళ్ళీ చంద్రబాబు చేస్తాడు. ఈయన మనకు అనుకూలం కాదు కాబట్టి సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టలేదు. మనకు రూపాయి డబ్బు కేటాయించలేదు, మనకు టికెట్లు కేటాయించలేదు. ఓకే, మాదిగలకు వ్యతిరేకం జగన్ అనే విషయం మేము తెలుసలే, ఆయనకైనా తెలుసుకున్నాడు ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా. అవును, ఆయన అటు సైడ్ ఉండాలనుకున్నాడు కాబట్టి తెలుసుకున్నాడు. ఓకే, ఈయన ఇటు సైడ్ ఉండాలనుకున్నాడు కాబట్టి ఈయన తెలుసుకున్నాడు. సో కాబట్టి మాదిగ సామాజిక వర్గం అనేది డెఫినెట్గా ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమి వైపు 100కి 100% ఉంటుంది అంటారు. వాస్తవానికి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్ గారి మీద ఉన్న ప్రేమతో వేసింది కాదు, వైసీపీ ఓట్లేసింది మాదిగలు ఎక్కువగా మంది కాదు. కొద్దిగా 2014 వర్గీకరణ చేస్తామని చంద్రబాబు గారు చెప్పిన తర్వాత మాదిగల సపోర్ట్ అప్పుడు ఉన్నది 2014. అప్పుడు మాలమోహనాడు వర్గీకరణ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది, మీరు గమనించాలి. 2014 మేము ఎంఆర్పీ సపోర్ట్ చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, అక్కడ మాలమోహనాడు జగన్కే ఉన్నది. మాలమోహనాడు జగన్ మద్దతు ఇచ్చిన రోజుల్లో కూడా జగన్ ఓడిపోయాడు. మాదిగ దండోరా చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇచ్చిన రోజు చంద్రబాబు గెలిచిండు 2014. కానీ దురదృష్టశాత్తు ఏమైందంటే తర్వాత అధికారంకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా వాళ్ళ మాట లేని కొద్దిగా పక్కకు పోయిండు. అప్పుడే 2014 చంద్రబాబు నాయుడిని ఓడించాలని తిరిగిన జోపుడిని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఆయనను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. మరో మాలమోహనాడు లీడరు కారం శివాజీని చేర్చుకొని ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చాడు. ఓకే, వీళ్ళందరూ మాదిగలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగం చేసిన వాళ్ళు, మరి వాళ్ళని తీసుకున్నాడు. సో 2014 నుంచి 19 వరకు జరిగిన తప్పులు ఇవి, పొరపాట్లు ఇవి. తర్వాత ఏం జరిగింది, మేము ఆయన ఇక్కడ తిప్పాము, వాళ్ళు ఆయన దగ్గర ఉన్న దగ్గర పెట్టుకున్నప్పుడు మమ్మల్ని తిరగని వెళ్ళాడ చంద్రబాబు గారిని మేము ఇక్కడ తిప్పాము. ఓకే, కానీ ఏబీసీడీ వర్గీకరణ ఏమైంది, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావని అడగడానికి వెళ్తే నన్ను తిరగని ఇవ్వలే, అరెస్టులు ఇదే, మీటింగ్లకు పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు కురుక్షేత్రం కూడా అదే, ఇవన్నీ చూసిన తర్వాత మాదిగల్లో కొద్దిగా అరే మనం నమ్ముకున్నోడే మనకు న్యాయం చేయలేకపోయాడు కదా అనే కోపంతో అటేశారు 19లో. జగన్ మీద ప్రేమతో కాదు, చివరికి మేము ఆయన మనకు అనుకూలంగా కాదు, ఈయన మనకు అనుకూలంగా ఉంటానని లేకుండా పోయాడని చెప్పి మేము 100కి పిలుపునిచ్చినాం. మీరు ఆంధ్రప్రదేశ్లో 100కి 100,000 ఓట్లు వచ్చినాయి అప్పుడే, పేపర్లు టీవీలు కూడా ప్రచారం చేసినాయి, ఏ రాష్ట్రం రానంత 100 ఓట్లు ఇక్కడికి వచ్చినాయి అని చెప్పి అప్పుడు ఎంఆర్పిస్ 100కి పిలుపునిచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు మాకు అనుకూలం ఉంటాయని ఉండలేకపోయిన రోజులు, వాళ్ళకు కొద్దిగా అనుకున్నాం, జగన్ మాకు అనుకూలం కాదని మేము ముందే డిసైడ్ చేసాం తెలుసు కాబట్టి. అప్పుడు మేము ఎవరికి ఓటేయమని చెప్పకుండా 100కి వేయమని చెప్పాము, నిరసన ఓటు. 100కు 100,000 ఓట్లు పడ్డాయి. ఇక చంద్రబాబు మీద మరింత కోపం ఉన్న వాళ్ళు అటేశారు, అందువల్ల ప్రేముండి కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ఈయన మీద ఒక అంచనా వచ్చింది, మళ్ళా ఆత్మపరిశీలన చేసుకున్నా మళ్ళా మనకు అనుకూలంగా ఉండేది చంద్రబాబే అనేది మెసేజ్ వెళ్ళిపోతుంది. ప్లస్ కూటమిలో ఉన్నారు కాబట్టి జగన్ మనకు అనుకూలంగా ఎప్పుడు కాదనే విషయం తెలుసుకోవడం దారితీసింది కాబట్టి పడతాయి ఓట్లు.